5 ఇయర్స్ రేపు జూన్ 21 నుంచి 18 సంవత్సరాల పైబడిన వారందరూ కూడా వాక్సిన్ అందే విధంగా కేంద్ర ప్రభుత్వమే ఉచితంగా వాక్సిన్ సప్లై చేస్తామని చెప్పింది అయితే వాక్సిన్ కంపెనీలు ప్రొడ్యూస్ చేసిన వాటిలో 75% వాక్సిన్లు మాత్రమే కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది ఇక 25% వాక్సిన్లు ప్రైవేట్ కంపెనీలకు వాక్సిన్ వల్ల అమ్ముకోవచ్చు ప్రైవేట్ కంపెనీ అంటే ఇక్కడ ఏముంటాయి హాస్పిటల్లే ఈ హాస్పిటల్ తో పాటు ఇన్ కేస్ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కోరితే వాళ్ళకు కూడా వాళ్ళు ఇస్తారు ఇక్కడ వరకు ఓకే రేట్ ఎంత కేంద్ర ప్రభుత్వం ఎంత తీసుకుంటుంది ఏంటి అన్నప్పుడు మనం గతంలో చూసినట్టయితే రాష్ట్రాలకేమో 600కి ఇస్తామనేదేమో 400కి 400కి ఇస్తానన్నదే 300కి అన్నారు అదే కేంద్రానికైతే 250 రూపాయలు అన్నారు ఇప్పుడు ఆ 250 రూపాయలకి ఇస్తారా లేదా అన్నది మనం తర్వాత డిస్కస్ చేద్దాం ఇప్పుడు అన్న ఎందుకంటే ముందు నార్మల్ వేలు ఇద్దామని అనుకోవటం ఇప్పుడు బల్క్ వేలు అనేటప్పటికి వాక్సిన్ కంపెనీలకు లాభాలు ఉంటాయా లేదా అనుకోవటం ఇదో పెద్ద చర్చ ఇటువంటి మూమెంట్లో కుసింత ఆలోచించో లేదు అంటే ఇలాగే ఆలోచించాలనుకుందో తెలియదు కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం వాక్సిన్ కంపెనీలకి ఓ రకంగా ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసింది ఎక్కడ 25% వాక్సిన్లు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చుకునేది ఉందే ఆ విషయంలో మాకు ఇచ్చేది ఏదైతే ఉందో మనం ఆల్రెడీ గతంలో మాట్లాడుకున్నాం ఇప్పుడు కొత్తగా అంటే డిస్కస్ చేద్దాం వారివరికి కేంద్రం వ్యాక్సిన్ కంపెనీలు రాష్ట్రాలు ఏమైనా అడుగుతాయంటే కేంద్రం ఇస్తానని మేము ఎందుకు అడుగుతానని వీళ్ళు ఉంటారు బట్ చాలా మందికి ఇవ్వాల్సి వచ్చినప్పుడు కేంద్రం నుంచి తక్కువ వచ్చినప్పుడు వ్యాక్సిన్ కంపెనీల దగ్గర 20% ఉందిగా అక్కడి నుంచి కొనుక్కోవాల్సి వచ్చేదిగా అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు పెట్టాలిగా ఆ డబ్బులు పెట్టే విషయం కానీ ప్రైవేట్ హాస్పిటల్ వ్యాక్సిన్ కొంటే చూసారా ఆ విషయంలో కానీ మేము ఇన్వాల్వ్ కాము క్లియర్గా నీతి ఆయోగ్ సభ్యుడు వికే పాల్ క్లియర్ గా చెప్పారు ఆయన ఓన్లీ నరేంద్ర మోదీ గారు చెప్పింది ఏంటి ఒక్కో వ్యాక్సిన్ మీద సర్వీస్ ఛార్జీ 150 రూపాయలు మించకూడదని మాత్రమే అది మాత్రమే మేము పర్యవేక్షిస్తాం ఇక వ్యాక్సిన్ కంపెనీలు ఈ 25% బయటకు అమ్ముకునేది ఉందే దాని విషయంలో వాళ్ళు ఒక్కో వ్యాక్సిన్ కి ఎంత రేటు పెడతారు ఏంటన్న దాని విషయంలో మేము ఇన్వాల్వ్ కాము అని చెప్పారు అంటే వాళ్ళకి విచ్చలవిడి రేట్లు అమ్ముకోవచ్చనేగా ప్రజల లక్షల్లో కరోనా ట్రీట్మెంట్స్ కు ఓపిక మాకు లేదు బాబు వ్యాక్సిన్లు ఇవ్వండి అంటున్నారు 20% కాబట్టి ఖచ్చితంగా మిడిల్ క్లాస్ వాళ్ళు డబ్బున్న వాళ్ళు ఈవెన్ భయం ఉన్నటువంటి పేదవాడు సైతం వ్యాక్సిన్ కాస్ట్ ఎక్కువైనా సరే 1000 2000 అయినా సరే ఖచ్చితంగా తీసుకుంటాడు అంటే ప్రజల భయం ఇక్కడ వ్యాక్సిన్ కంపెనీలకి వరం కాబోతా ఉంది ఆదాయ వనరు కాబోతా ఉంది మరి ఇటువంటి అప్పుడు కేంద్ర ప్రభుత్వం కట్టడి చేయకుండా వాళ్ళు ఎంత రేటు పెట్టుకున్నా సరే వాళ్ళ ఇష్టం అని అంటాం అంటే బాధ్యత రాహిత్యమని నేను అంటున్నా ఒకవేళ మరీ అలివిగాని రేట్లు గనక వ్యాక్సిన్ కంపెనీలు గనక వ్యాక్సిన్లు అమ్మినట్టయితే అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అవుతుందేమో చూద్దాం యాజ్ ఆఫ్ నౌ 20% వ్యాక్సిన్లు ఏవైతే ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చుకోవచ్చు అని చెప్పిందో వ్యాక్సిన్ కంపెనీలకి అది రేటు ఏదైతే వాళ్ళకి చెప్తాదో ఇస్తాదో ఫైనల్ చేసుకుంటుందో దాని విషయంలో మేము ఇన్వాల్వ్ కామన్నట్టుగా వీళ్ళు చెప్పుకొచ్చారు మరి రేటు ఎంత పెడతారు ఏంటి లెట్స్ వెయిట్ అండ్ సీ